మాస్ మహారాజా రవితేజ గారు లాస్ట్ ఇయర్ లో 3 సినిమాలను ఈ ఇయర్ లో ఇప్పటికే 2 సినిమాలని రిలీజ్ చేసి ఫుల్ జోష్ లో ఉన్నారు। మరి అటువంటి రవితేజ గారి అప్కమింగ్ పాన్ ఇండియా మూవీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం। నెంబర్ 1 టైగర్ నాగేశ్వర రావు। ఇదైతే మోస్ట్ అవేటెడ్ రవితేజ గారి పాన్ ఇండియా మూవీ। 1970 స్టూవర్ట్ పూరంలోని ఒక గజదొంగ ఆధారంగా ఈ మూవీని తీస్తున్నారు। నూపర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఈ మూవీలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు। ఈ మూవీ 20 అక్టోబర్ దసరాకి పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు। సెకండ్ మూవీ వచ్చేసి ఈగల్। ఈ మూవీని సూర్య వర్సెస్ సూర్య మూవీని డైరెక్షన్ చేసిన కార్తిక్ గట్టమనేని డైరెక్షన్ చేస్తున్నాడు। ఈ మూవీ హాలీవుడ్ జాన్ విక్ టైప్ లో ఉండే ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ। ఈ మూవీలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది। ఇక ఈ మూవీ అయితే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ చేసే అవకాశం ఉంది। ఇక ఈగల్ మూవీ తర్వాత రవితేజ గారు హరిశంకర్ గారి డైరెక్షన్ లో ఒక పీరియాడిక్ డ్రామా మూవీ చేయబోతున్నారు। హరిశంకర్ గారు అయితే ఇంతవరకు ఏ పీరియాడిక్ డ్రామా మూవీ అయితే తీయలేదు। మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో పీరియాడిక్ మూవీ అంటే అది ఎలా ఉంటుందో మనం చూడాలి। ఇక ఆ తర్వాత రవితేజ గారు కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన మానాడు మూవీని రీమేక్ చేయబోతున్నాడు। కానీ ఈ మూవీని ఇప్పటికే మనలో చాలా మంది చూసే ఉంటారు। కానీ రవితేజ గారి స్టైల్లో స్టోరీని ఏమార్థం చెడగొట్టకుండా తీస్తే ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది। ఫ్రెండ్స్, ఇవి రవితేజ గారి అప్కమింగ్ మూవీస్। ఈ మూవీస్ అన్ని 2025 లోపు రిలీజ్ అవుతాయి। ఈ మూవీస్తో రవితేజ గారు పాన్ ఇండియా స్టార్ అవ్వాలని మనం కోరుకుందాం। మరి మీరు ఈ మూవీలో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి। అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ, జై హింద్।